వంశీ గారు మార్గదర్శి ఖాతాదారులంతా అత్యాచార బాధితులు లాంటి వాళ్ళే అది ఆశ్చర్యం అది దుర్మార్గం అది ఎలాంటి దుర్మార్గం అంటే సంజీవ్ కుమార్ గారి కామెంట్స్ అదే ఐపీఎస్ ఆఫీసర్లు మాట్లాడేటువంటి అంశాలు కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే వారు అడ్రస్ చేస్తుంది వారు ఒక రెస్పాన్సిబుల్ ఒక ఐపీఎస్ దీంట్లో ఉండి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బాధ్యత వహిస్తూ వారు ఇది చేస్తున్నారు మార్గదర్శిలో కంప్లైంట్ లేకుండా మీరు కేసుని ఎలా ఇచ్చేస్తారనంటే ఒక పాపను అత్యాచారం చేసినటువంటి వాళ్ళ విషయంలో కంప్లైంట్ లేకుండానే మేము విచారణ చేయొచ్చు చర్యలు తీసుకుంటాం అనడానికి అసలు దీనికి ఎక్కడన్నా సంబంధం ఉందా ఎలాంటి పదం ఎలా దాన్ని వాడతారు ఒకసారి బయట ఉంటే ప్లే చేయండి మైనర్ బాలిక పైన అత్యాచారం జరుగుతుంది అత్యాచారం జరగడం ఒకసారి రెండు కొన్ని 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 అత్యాచారం కేసులు ఎలా ఉంటుంది అంటే సంవత్సరం పాటు ఎక్కడో గదిలో పెట్టేస్తుంది ఇప్పుడు ఆ సంగతి తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకుంటామా లేదా లేదా మైనర్ బాలిక మేజర్ అయ్యి ఆమె తెలుసుకుని వస్తుందా పోలీస్ స్టేషన్ కి అది ముఖ్యమైన బాధ్యత ఎవరైతే ఇక్కడ మైనర్ బాలిక అనే పొజిషన్ లో లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ సబ్స్క్రైబర్స్ కి మైనర్ బాలిక చాక్లెట్ కేక్ పీస్ ఇవ్వచ్చు అలాగే మైనర్ బాలిక ఎలాగో చాక్లెట్ ఇస్తున్నారో సబ్స్క్రైబర్స్ కూడా టైం టు టైం పే చేస్తున్నారు టైం టు టైం అంటే ఏంటి ఆ గ్రూప్ ఎండ్ అయినప్పుడు లేదా ఆ గ్రూప్ ఎండ్ అయిన సందర్భంగా ఒక చిట్ గా ఒక డిపాజిట్ గా తీసుకుంటున్నారు ఆ డిపాజిట్ కి ఇంట్రెస్ట్ యాడ్ చేసి వారికి ఇవ్వటం మైనర్ బాలికలు కిడ్నాప్ ఎలా అవుతారంటే చాక్లెట్ ఇస్తే అవుతారని చెప్తారు ఆన్సర్ పూల దగ్గరికి వెళ్తారు కిడ్నాప్ అయితే ఎలా అవుతారు చాక్లెట్ ఇస్తారు ఇస్తే కిడ్నాప్ అవుతుంది మైనర్ బాలిక అలాంటి కేసులు ఎన్నో చేశాను నేను సో ఇటువంటి పద్ధతిలో ఒక కంపెనీ నడపడం చాలా శోచనీయం కంపారిజన్ ప్రభుత్వానికి ఉన్న కక్ష సంజయ్ గారి మాటలో కనిపించిందా అనిపించింది నాకు అంటే ఆయన కంపారిజన్ చెప్పటంలో ఎస్ ఒక ఫైనాన్షియల్ సంబంధించి ఒక ఫ్రాడ్ కేసు అను అని అనుకున్నప్పుడు వారు ఆ ఫ్రాడ్ ఎలా ఉంటుంది అనేది చెప్పడంలో తప్పు లేదు కానీ దాన్ని చెప్పిన విధానం ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసినటువంటి ఒక రేప్ కేసుని సంవత్సరాల తరబడి అమ్మాయి మే మేజర్ అయ్యి రాదు కదా అంటే వాళ్ళు తెలుసుకొని రారు కదా అంటే ఆ కంపారిజేషన్ చెప్పిన దాంట్లో అంటే ఇంత క్రూరత్వం ఉంది అని ఆయన వారు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు అంటే ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ టార్గెట్ని సంజయ్ గారు చేశారేమో అనిపిస్తుంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఎంత ఉందా అనేది పక్కన పెడితే సంజయ్ గారి టార్గెట్ అంతకంటే ఎక్కువగా ఉందా ఈనాడు పైన వారికి అంత కోపం ఉందా మార్గదర్శి పైన అంత కోపం ఉందా అరవై పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో పెట్టి ఇప్పుడు అరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సంస్థ ఒక కంప్లైంట్ కూడా లేకుండా వారు ముందుకు తీసుకెళ్తూ ఉంటే వారు అంతమంది ఖాతాదారుల మన్నలు పొందుతూ ఉంటే వాళ్ళందరి చెల్లింపులు చెల్లిస్తూ ఉంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగి వాళ్ళందరికీ పేమెంట్లు చెల్లిస్తే మరి వారెవ్వరూ కూడా మరి అరవై రెండు సంవత్సరాలంటే వారు చెప్పినట్టు పుట్టి అరవై రెండేళ్ళు తర్వాత అరవై రెండేళ్ళు తర్వాత ఇంకా కంప్లైంట్ రాలా వారు అన్నటువంటి భాషలను చూస్తే మైనర్ మైనర్ మేజర్ అయ్యి కూడా అరవై రెండు సంవత్సరాలప్పుడు పుట్టినటువంటి మార్గదర్శి అంటే అప్పుడు పుట్టినప్పటి నుంచి అప్పటి నుంచి అత్యాచారానికి గురవుతూ ఉంటే అరవై సంవత్సరాలు నిండిన తరువాత కూడా మార్గదర్శికి ఒక కంప్లైంట్ కూడా రాల అంటే ఇప్పుడు వీరు శోధించి అది గుర్తించారట ఆహా ఏంటోనండి ఇది ఎటు పోతుందో వ్యవస్థ అంటే చెప్పటంలో కంపేర్ చేసంలో అది ఇది ఇంకొక ఇరవై సంవత్సరాలు ఇంకో పది ఏళ్ళు అయితే అంటే ఇదేనట్టే కదా అంటే అసలు అరవై రెండు అరవై ఏళ్ళల్లో కంప్లైంట్ రాని దాన్ని ఇప్పుడు కంప్లైంట్ వచ్చిందంటే ఈనాడు మీద ఒక టార్గెట్గా కంప్లైంట్ చేశారు టార్గెట్గా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వారు ఈనాడుని ఎటువంటి పరిస్థితుల్లో వారు టార్గెట్ చేయాలనుకున్నారు టార్గెట్ చేశారు దాంట్లో భాగంగానే జరుగుతుంది ఇది ఎవరిని కాదు మనం కాదు చిన్నపిల్లవాడినే చెబుతారు వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారాయనంటే చిన్నపిల్లవాడి వెళ్ళిన చెబుతున్నాడు రామోజీరావు గారిని ఎందుకు టార్గెట్ చేశారే మార్గదర్శిలో కంప్లైంట్ లేకుండా అసలు ఏమి ఫిర్యాదులు లేకుండానే ఎందుకు ఆస్తులు దప్తు చేస్తున్నారు ఎందుకు క్లాస్ చిట్స్ క్లోజ్ చేస్తున్నారు ఎందుకు కస్టమర్లందరినీ రేపు రాబోయే రోజుల కస్టమర్లందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ ఇది ఎవరైతే మార్గదర్శిలో చేసినటువంటి కస్టమర్లను ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం చేసినటువంటి టార్గెట్గా చూడాలి మరి దాన్ని ఇది చేయాల్సింది పోయి దాన్ని ఆస్తులు ఇచ్చేస్తాం దప్తులు చేస్తాం వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం వాళ్ళందరూ రేపులు చేశారు ఏంటిది ఏందో ఏమైనా మనం సిస్టంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అలా వ్యవహరించడం కూడా ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్లకు అది కరెక్ట్ కాదు సురేష్ గారు ఉన్నారు సురేష్ గారు ఏమండి వంశీ గారు అంటే మార్గదర్శి మీద కక్ష సాధింపుతో కాదు అని చెప్పడం కోసం మీరు చెప్పినట్టుగా సమర్థించుకోవడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు అంటే ఒక బాధ్యతాయుతమైన పదవులు ఉండి ఆయన ఎలా చెప్పాడు అంటే ఇంకొక కామెంట్ కూడా ఉంది గారు ఏంటంటే ఇప్పుడు మార్గదర్శికి ఫైవ్ పర్సెంట్ ఆ కమిషన్ తీసుకుంటున్నాం మేము హెడ్ ఆఫీస్కి తరలిస్తున్నాము అంతే తప్ప చందాదారులు తరలించట్లేదా అంటే ఆయన ఏమంటాడంటే అన్అకౌంటెడ్ సబ్స్క్రైబర్లు ఉంటారు అందుకే ఇన్ని వేల కోట్లు లేకపోతే ఎన్ని వేల కోట్లు ఎలా వస్తాయి ఐదు శాతం కమిషన్ మీద ఎన్ని వేల కోట్లు ఎలా వస్తాయి అని ఒక లాగా ఎనిమిది నెలల నుంచి దాంట్లో పరిశోధన చేసి పరిశీలించి పరిశోధన చేసి ఇన్ని తేల్చినా కానీ ఆ అనకౌంటెడ్ ఎవరు అన్నది తేల్చలేకపోయిన సిఐడి ఎవరు ఇంకా అన్ ఉండి ఉంటారు అని చెప్పి అంటారు పోనీ నువ్వు అనేక తేల్చేవా అంటే లేదు మార్గదర్శి నన్ను అడిగిన మేము అడిగిన విధంగా రికార్డులు ఇవ్వట్లేదు కాబట్టి మేము దాన్ని మార్గదర్శాల చేస్తుంది అని చెప్పి అంటారు సో క్లియర్గా మార్గదర్శి ఆయన చెప్పిన దాంట్లో ఏం చెప్పిన దాంట్లో కూడా డెబ్బై కోట్ల రూపాయలు చిట్టు అయిపోయింది చిట్లు అయిపోయిన రూపాయలు డెబ్బై కోట్ల రూపాయలు ఆపేసింది అని చెప్పి చెప్పింది ఆయన కూడా అంగీకరించాడు డెబ్బై కోట్ల రూపాయలు ఆపిన మాట వాస్తవమేనో దాన్ని అయిపోయిన చిట్లు ఆపే అయితే మేము అడిగిన రూపంలో మీరు బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి కాదయ్యా మీ దగ్గరే ఉన్నాయి ఒక పదిహేను వందల కోట్ల రూపాయల రిజర్వ్స్ ఉన్నాయి మీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ లెక్కలు కావాలంటే ఆ లెక్కలు ఉన్నాయి అంటే ఆహా నాకు అది కాదు నాకు మాకు ఇదే కావాలండి ఇంకోటి ఏపీ డిపాజిటర్స్ నైంటీ నైన్ యాక్ట్ అనేది అసలు ఇక్కడ వర్తించదు దానికి దీనికి మీరు లింక్ పెడుతున్నారు అంటే నువ్వు అది ఏపీ డిపాజిటర్స్ కిందనే వస్తాయన్నారు వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఏపీ అది డిపాజిటర్స్ కిందకి రాదు సెక్యూరిటీ అమౌంట్ ఎవరైనా కానీ యాభై నెలలో ఇరవై నెలలో ఉంటే ఆ రిమైనింగ్ ఇరవై నెలలకు సంబంధించిన వసూలు చేసేది అది సెక్యూరిటీ డిపాజిట్ నాటు మన అది డిపాజిట్ అని చెప్పి స్పష్టంగా చెప్తే నూనె నూనె అది డిపాజిట్ ఇంకొక మాట చెప్తున్నారు వంశీ గారు ఇంకో మాట ఏమంటాడు బ్రాంచ్ మేనేజర్లకి చెక్ పవర్ ఇవ్వలేదు అంటారు జాంక్ మేనేజర్లకు ఐదు వందల రూపాయలకి మీద చెక్ పవర్ ఇవ్వలేదండి ఎందుకు ఇవ్వలేదంటే ఇంత పెద్ద సంస్థ అకౌంటబులిటీ జవాబుదారీ ఉండాలి అంటే మరి వాళ్ళు చెక్ పవర్ ఇస్తే ఎక్కడ మిస్యూజ్ అయితే ఎవరు బాధ్యత వహించాలి కంపెనీ బాధ్యత వహించాలి అది చెప్తే కాలేదు వాళ్ళకి అందరం డమ్మిల్ చేశారు మొత్తం కూడా డాబుల్ చేశారని ఇంకొక స్పష్టమైన అండి వంశీ గారు ఆయన చెప్పింది కూడా పది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఫస్ట్ ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు యాభై లక్షలు తర్వాత రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయలు మొత్తం మీద కూడా పది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు జప్తు చేసామని చేశారు చేశారు చెప్పారు జప్తు ఎందుకు చేశారు అసలు చిట్ ఫండ్ లక్ష్యం ఏంటి చిట్టేంటి మనం కిట్టి పార్టీలో చిట్టేస్తాము వంశగా రెండు ఒక యాభై మంది ఉంటారు అనుకోండి యాభై మంది దగ్గర మన కిట్టి పార్టీ ఉన్న వాళ్ళకి ఒక దగ్గర కలెక్ట్ చేసి ఇంకోటి ఇస్తాం ఇది కూడా చిట్టు అదే కదా ఆ ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపుల దగ్గర కలెక్ట్ చేసి ఆ మంత్లో ఇంకోళ్ళకి ఇవ్వడం ఆ వచ్చిన కమిషన్ని మారుద తీసుకోవడం అని మారదర్శికి చెందిన పదివందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అటాచ్మెంట్ ఏ రకంగా చేస్తారు అదే అంటే దానికి సమా అది లేదు అగో అదిగో అక్కడ చేసింది ఇక్కడ చేసింది ఇంతవరకు నువ్వు ఒక్కటి కూడా దాన్ని చూపించలేకుండా లేకుండా చేసుకుండా ఆ రకంగా చేసి ఏంటంటే మారదర్శ మీద కక్ష సాధింపు కాదు అని ఒక చెప్పడం కోసమే ఇవన్నీ ఒక ఎల్బీ కింద ఆ రకంగా చెప్తున్నారు ఆల్రెడీ ఢిల్లీలో ప్రశ్నలు పెట్టి అక్కడ చేశారు ఇక్కడ కూడా ప్రస్తుతా ఉంచు లాస్ట్లో క్వశ్చన్స్ అడగబోతుంటే ఆయన అర్ధంతరంగా సమా విలేకరుల సమావేశం కూడా ముగించి వెళ్ళిపోయారు స్పష్టంగా చెప్తున్నారు డిపాజిట్లు కాదని డిపాజిట్లే అంటారు కానీ కాదు సురేష్ గారు సరే ఇంత పెద్ద సిస్టంలో మార్గదర్శిలో ఎక్కడన్నా ఏదన్నా ఇవి జరిగి ఉండొచ్చేమో సరే జరగలేదు అని చెప్పడానికి మనమేమి దానిలో మనమేమి ఇన్వెస్టిగేషన్ చేయలేదు కానీ ఏదన్నా ఒకటి అర ఏదన్నా ల్యాబ్స్ లేకపోతే సిస్టంలో జరిగేదన్న ఒకటే వచ్చాము కానీ అంటే వారు చేసినటువంటి ఆ కంపారిజేషన్ కూడా అంటే దాంట్లో పెద్ద క్రోరత్వం ఒక పెద్ద క్రిమినాలిటీ ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం ఆ కంపారిజేషన్ ఉందే అది చాలా దుర్మార్గమైనటువంటి అంశం నెంబర్ టూ అసలు ఎక్కడైనా కంప్లైంట్ లేకుండా ఆ చిట్స్ని ఆపివేసి పది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల ఫండ్ని దాన్ని బ్లాక్ చేయటం అని అంటే అంటే అంతకంటే టార్గెట్ ఉంటుంది నెంబర్ టూ నెంబర్ త్రీ దీంట్లో వారు చెప్పినట్లుగా అంటే ఇప్పుడు ఎవరైతే చిట్స్ చేసినటువంటి వాళ్ళు చిట్స్ నడుస్తూ ఉంటాయి వాళ్ళందరూ పేమెంట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఆ పేమెంట్స్ని లేదా ఆ చిట్స్ కలెక్షన్స్ని మొత్తం ఆపివేయటం అంటే ఎంత పెద్ద సిస్టమ్ని బ్రేక్ చేస్తున్నట్టు ఎంతమంది దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు అంటే మార్గదర్శిలో రామోజీరావు గారి దగ్గర మార్గదర్శనలో చిట్ చేసేటువంటి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారేమో దాంట్లో వేసేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫార్టీ పర్సెంట్ వైసీపీ వాళ్ళే ఉంటారు మిగిలినటువంటి పార్టీ వాళ్ళు టెన్ పర్సెంట్ ఉంటారు కామన్ మ్యాన్ అంటే పార్టీలు అని కాదు కామన్ మ్యాన్ ఎంప్లాయిస్ బిజినెస్ మ్యాన్ ఎంతమంది దాంట్లో ఇన్ని సంవత్సరాలుగా పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుంచి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని దేశంలోనే నెంబర్ వన్ సంస్థగా వెళుతున్నటువంటి పరిస్థితి ఉంటే మరి అక్కడే ఆ కంప్లైంట్ ఎందుకు వచ్చింది అక్కడే సంజయ్ గారికి అక్కడే ఉన్నటువంటి సిఐడికి అక్కడే ఉన్నటువంటి ప్రభుత్వానికి అక్కడే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో ఓమ్మో ఇట్టు జరుగుతుందా అని ఎందుకు అనిపించింది మరి తెలంగాణ ప్రభుత్వం ఏమన్నా కళ్ళు మూసుకొని ఉండిద్దా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇక్కడ కూడా చిట్లు జరుగుతున్నాయి కదా మరి వాళ్ళు కూడా చూడవచ్చు కదా వాళ్ళకి కనపడినటువంటి నేరం తమిళనాడులో కనపడినటువంటి నేరం కర్ణాటకలో కనపడినటువంటి నేరం ఒడిస్సాలో కనపడినటువంటి నేరం ఢిల్లీలో కనపడినటువంటి నేరం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు కనపడింది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కనపడింది అంటే ఈనాడుని మీరు టార్గెట్ చేశారు రామోజీరావు గారిని టార్గెట్ చేశారు కాబట్టి అది కనపడింది అంటే అది మీరు దాన్ని కావాలని అలా చూపిస్తున్నారు అలా చూయించేటువంటి దానికోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం తప్ప మరి అదే తప్పు జరిగి ఉంటే ఇక్కడెందుకు ఊరుకుంటారు కేసీఆర్ గారు ఎందుకు ఊరుకుంటారు మరి అరవై సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారికి కనపడలేదు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి కనపడలేదు నేదుర్మీ జనార్దన్ రెడ్డి గారికి కనపడలేదు చంద్రబాబు నాయుడు గారికి కనపడలేదు ఎన్టీ రామారావు గారికి కనపడలేదు లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారికి కనపడలేదు రోసే గారికి కనపడలేదు లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవ్వరికీ కనపడలేదు దేశంలో ఉన్న ప్రధానకి ఎవ్వరికీ కనపడలేదు ఏ సిఐడి ఆఫీసర్కి కనపడలేదు ఏ సిబిఐ ఆఫీసర్కి కనపడలేదు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అక్కడ ఉన్నటువంటి సిఐడికి మాత్రమే ఇది కనపడిందా ఏమిటండి వింత ఎక్కడ జరుగుతుందండి ఈ న్యాయం ఇది ఏమిటండి కస్టమర్లు బలైపోతారండి కస్టమర్లకు అన్యాయం జరిగింది రామోజీరావు గారి మీద ఫైట్ ఉంటే వారి మీద డైరెక్ట్గా ఫైట్ చేసుకోవచ్చు సంస్థల మీద ఫైట్ చేసి సంస్థల ఎంప్లాయీస్ మీద వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏమిటిది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ లేకపోతే ఒక అధికార వ్యవస్థ లేకపోతే కార్యనిర్వాహక వ్యవస్థ అసలు ఏ రకంగా ఆలోచనలు చేస్తుంది ఏ రకమైనటువంటి విధానాలతో ముందుకు వెళుతుంది చా మీరు చె మీరు చెప్పినట్టుగా వంశగారు ఇప్పుడు ఇవాళే ఒక నిర్ణయం తీసుకున్నారంట ఇరవై మూడు చిట్ గ్రూపుల్ని ఆరు వందల నాలుగు కోట్ల రూపాయల విలువగాల ఇరవై మూడు చిట్ గ్రూపుల్ని రిజిస్టార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఇవాళ ఎంతా బాయ్ సరేనండి రైట్ రైట్ థ్యాంక్ యూ సురేష్ గారు